హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. ఆ నియోజకవర్గాలను వైసీపీ ఈసారి క్లీన్ స్వీప్. గత ఎన్నికలలో గెలిచిన స్థానాలను ఈసారి కూడా నిలబెట్టుకుంటామని, అదనంగా మరికొన్ని స్థానాలను కైవసం చేసుకుంటామని వైసీపీ హైకమాండ్ లెక్కలుగా వినిపిస్తున్నాయి. గత ఎన్నికల కంటే ఈ ఎన్నికలలో తాము అన్ని స్థానాలలో క్లీన్ స్వీప్ చేయడం గ్యారంటీ అన్న విశ్వాసంతో వైసీపీ నేతలున్నారు. ఆంధ్రప్రదేశ్లో 29 ఎస్సీ నియోజకవర్గాలున్నాయి, 7 ఎస్టీ నియోజకవర్గాలున్నాయి. రిజార్ట్ నియోజకవర్గాలైన వీటిలో గత ఎన్నికలలో కేవలం రెండింటిలో మాత్రమే వైసీపీ ఓటమి పాలైంది. ఈసారి ఆ స్థానాలను కూడా గెలుచుకుని తమ సంఖ్యను మరింత పెంచుకుంటామన్న ధీమాతో ఫ్యాన్ పార్టీ నేతలున్నారు. గత ఎన్నికలలో ఎస్సీ రిజార్ట్ నియోజకవర్గాలైన కొండపి నుంచి టీడీపీ విజయం సాధించగా, రాజోల నుంచి జనసేన విజయం సాధించింది. మిగిలిన 27 స్థానాలను వైసీపీ కైవసం చేసుకుంది. ఇక 7 ఎస్టీ నియోజకవర్గాల్లో 7 కూడా ఫ్యాన్ పార్టీ సొంతం చేసుకుంది. ఈసారి కూడా ఈ 7 స్థానాలు తమవేనన్న ధీమా ఆ పార్టీ నేతల్లో కనిపిస్తోంది. బలమైన నాయకత్వం ఉండడంతో పాటు విపక్ష పార్టీలు తీసుకున్న నిర్ణయాలు తమను గెలుపు తీరాలకు చేరుస్తాయన్న నమ్మకంతో ఉన్నారు. అయితే టీడీపీ కూడా ఈసారి గతంతో పోలిస్తే ఎస్సీ ఎస్టీ నియోజకవర్గాలలో తమది పై చేయి కాకపోయినా గత ఎన్నికల కంటే అధిక స్థానాలను సాధిస్తామని చెబుతోంది. అందుకు కారణాలను కూడా ఆ పార్టీ చెబుతోంది. అయితే ఎన్నికల ఫలితాలు వచ్చే వరకు వెయిట్ చేయాల్సి ఉన్నప్పటికీ ఇప్పటి వరకు అయితే వైసీపీకే ఈ స్థానాలలో ఎక్కువ విజయ అవకాశాలున్నాయన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి. రిజర్వ్డ్ నియోజకవర్గాలను సొంతం చేసుకోవాలని ఈసారి జగన్ దాదాపుగా అన్ని నియోజకవర్గాలలో అభ్యర్థులను అటు ఇటు మార్చింది. ఎక్కువగా ఎక్కడ అంటే రిజర్వ్డ్ నియోజకవర్గాలనే చెప్పాలి. గత ఎన్నికలలో గెలిచిన ఎమ్మెల్యేలకు స్థానిక వైసీపీ నేతలతో పొసగకపోవడంతో పాటు అసంతృప్తులు ఎక్కువగా వినిపించాయి. అక్కడ నియోజకవర్గ ఇన్ఛార్జీలతో నేరుగా తలపడంతో పాటు తమను లెక్క చేయలేదని పదే పదే హైకమాండ్కు ఫిర్యాదులు అందాయి. అనేక సార్లు నచ్చ చెప్పే ప్రయత్నం చేసినా వీలు కాలేదు. తగ్గనంటే తగ్గకపోవడంతో చివరికి వారిని మార్చక తప్పింది కాదు. కొందరు మంత్రులను సైతం నియోజకవర్గాలను మార్చారు. ఇలా ఎస్సీ ఎస్టీ నియోజకవర్గాలను సొంతం చేసుకోవాలన్న వ్యూహాన్ని జగన్ టికెట్ కేటాయింపు నుంచే అమలు చేశారు. అయితే జగన్ ప్లాన్ వర్కౌట్ అయినట్లు కనిపిస్తుందని చెబుతున్నారు. టీడీపీ అభ్యర్థులు పాత వారికే ఎక్కువ టికెట్లు కేటాయించడంతో పాటు అక్కడ పార్టీ నేతల మధ్య కుమ్మలాటలు తమకు అభ్యర్థి మార్పుతో కలిసి వస్తాయని అంచనా వేస్తున్నారు. అంతా తమకు రిజార్ట్ నియోజకవర్గాలలో సానుకూలత కనపడిందని అందిన నివేదికలు చెబుతున్నాయని వైసీపీ సీనియర్ నేత ఒకరు వ్యాఖ్యానించారు. గతంలో మాదిరిగానే ఈసారి అత్యధికంగా అంటే ఆల్మోస్ట్ అన్ని సీట్లను తాము కైవసం చేసుకుంటామని ఆత్మవిశ్వాసంతో వైసీపీ నేతలున్నారు. దీనికి తోడు జగన్ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు కూడా తమకు కలిసి వచ్చేదిగా ఉండడంతో ఈసారి ఆ నియోజకవర్గాలన్నీ తమ ఖాతాలో పడినట్లేనని చెబుతున్నారు. మరి జూన్ 4 తేదీన తర్వాత కానీ దీనిపై స్పష్టత వచ్చే అవకాశం లేదు.